మరి ఏం చేయాలి? మొదట కూర వండుదాం. కూర వండుతాం, కూర వండుతాం. వచ్చే నీకు ఏం కూర వండుతాం? కాకరకాయ. కాకరకాయ ఏం? కాకరకాయ పాసి. కోసి పాసి కాదు, చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని కాకరకాయలని శుభ్రంగా కడుపుకొని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని కప్పెట్టేయాలా. కప్పెట్టకూడదు, ఉప్పు పసుపు కొద్ది వేసుకుని కలుపుకొని పక్కన పెట్టాలి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని అందులో కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు, తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. అదేందా ఏడై ఉల్లిపాయ ముక్కలేనా? ఉల్లిపాయ ముక్కలు కదా. తర్వాత కొద్ది సాల్ట్ వేసుకుంటే గమ్మని మగ్గుతుంది ఉల్లిపాయ కదా, నీకు తెలుసా? మరి చెప్పు అందరికైనా. తర్వాత మనం పక్క పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, అవి పిండుకొని గట్టిగా తర్వాత అవన్నీ తర్వాత కప్పచ్చు. ఇలా చూడు, పిండుకొని కాకరకాయ ముక్కలన్నీ పెన్నంలో పొయ్యిలోని పొయ్యి మీద పెట్టుకుని మనం గిన్నె వేసుకోవాలి ఫ్రై అయిన ఉల్లిపాయలో. వాటిని కూడా 5 నిమిషాలు పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 5 నిమిషాల్లో ఫ్రై చేసుకున్నాక చిన్నగా కోసుకుని టమాటా ముక్కలను వేసుకుని పచ్చిమిరపకాయ ముక్కల్ని అవి మగ్గి వరకు మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకే, టమాటా ముక్కలు కూడా మగ్గిపోయి కానీ చింతపండు రసం, చింతపండు రసాన్ని వేసుకొని బాగా కలుపుకొని ఇంకో గ్లాసు నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని మరగనివ్వాలి. అర్థమైందా? నీకు తెలుసా? నీకు తెలుసు, నాకు తెలియదు. తర్వాత కాకరకాయ పులుసు చేదుగా లేకుండా కొద్దిగా బెల్లం ముక్క వేసుకుని కలుపుకోవాలి. మూత పెట్టి ఇదో మూత పెట్టుకుని మరిగించుకొని దగ్గరికి వచ్చాక మనకి ఏ కంటిలో కావాలో చూసుకొని పులుసు స్టవ్ కట్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. కాకరకాయ పులుసు రెడీ. ఇలా చేసుకుంటే పెద్ద చేదు ఉండదు, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కాకరకాయ పులుసు తినడం వల్ల, కాకరకాయలు తినడం వల్ల ఒంటికి మంచిది, ఎన్నో రోగాలకి విరుగుడు మందులకు పనిచేస్తుంది. ఎన్నో రోజులకి విరుగుడు మందులకు కూడా పనిచేస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు కావాలి.